ఇక్కడ మీ జిల్లాలో అనేక విధాలుగా ఎక్కడైనా ఇండస్ట్రీ ఉందా వచ్చిందా మళ్ళీ ఉద్యోగాలు వస్తాయని నమ్మకం మీకుందా మీరు చూస్తే నేను విశాఖపట్నాన్ని ఒక ఐటీ అబ్బగా తయారు చేయాలనుకున్నాను ఫిన్టెక్ అబ్బగా తయారు చేయాలనుకున్నాను మిలీనియం టవర్ కట్టాను ప్రపంచంలో ఉండే కంపెనీలు అన్ని తీసుకొస్తే అన్ని కంపెనీల్ని తిరిగి పంపించిన ఘనత పారగొట్టిన ఘనత ఈ ముఖ్యమంత్రికే దక్కింది లోలో కంపెనీ మీరు చూశారు కన్వెన్షన్ హాల్ గాని షాపింగ్ మాల్ గాని కట్టి టూరిజం హబ్గా తయారు చేయడానికి వస్తే 2200 కోట్లు పెట్టి 7000 మందికి ఉద్యోగాలు వచ్చేటివి అలాంటిది తోస్తానే వాటా అడిగి ఇవ్వలేదని అతని తరివేసే పరిస్థితికి వస్తే ఆయన ఒకే మాట చెప్పాడు నేను సిబిఎన్ చూసి వచ్చాం ఈ రోజు ఈ రాష్ట్రంలో జరిగేది చూసాం నా జీవితంలో మళ్ళీ ఈ రాష్ట్రానికి రారని లూలు గ్రూప్ వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారంటే విశాఖపట్నానికి న్యాయం చేస్తాడా ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నానే మిమ్మల్ని ఆయనే కాదు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఫార్చ్యూన్ 500 కంపెనీ ఆ కంపెనీ వస్తే దాన్ని పంపించేశాడు అదాని డేటా సెంటర్ వస్తే దాని మీద డ్రామాలాడే పరిస్థితికి వచ్చాడు ఇంకో పక్కన భావనపాడు ఎయిర్పోర్ట్ వస్తే దాన్ని కూడా భావనపాడు పోర్ట్ వస్తే అది క్యాన్సిల్ చేసి మళ్ళా వాళ్ళ మనిషికి ఇచ్చుకొని డిలే చేసే పరిస్థితికి వచ్చాడు మొన్నే భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎప్పుడేశాను తమ్ముళ్ళో ఫౌండేషన్ నేను 5 ఏళ్లకు మునిపేశానా లేదా అదే నేనుంటే ఇప్పటికి ఎయిర్పోర్ట్ పూర్తయ్యేదా లేదా మళ్ళీ సైకో ముఖ్యమంత్రి మళ్ళా నిన్న మళ్ళా ఫౌండేషన్ వేశాడు ఆ రోజు నువ్వు అపోజ్ చేశావు రావాల్సిన అవసరం లేదన్నావు కమిషన్లు తీసుకొని మళ్ళా ఇచ్చే పరిస్థితికి వచ్చావు నేను అడుగుతున్నా ఈ జగన్ రాక ఉత్తరాంధ్రకి ఒక శనిగ్రహం మారిగా తయారయ్యాడు నేను ఒకే ఒక విషయం అడుగుతున్నా నేను ఆ రోజు అమరావతిని రాజధాని చేసి విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా టూరిజం హబ్గా ఐటీ హబ్గా తయారు చేయాలని ప్రణాళికలు తయారు చేశారు ఇప్పుడు మూడు ముక్కలాట మూడు రాజధానుల ఆట విశాఖపట్నం పైన ముఖ్యమంత్రికి ప్రేమ ఉందా తమ్ముళ్ళు ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని కాదు మీ ఆస్తుల మీద ప్రేమ మీ భూములకు విలువ ఉంది కాబట్టి భూముల మీద ప్రేమ అమరావతి దగ్గర ఉండే రైతుల దగ్గర భూములన్నీ సొంత భూములవి ఇక్కడ అడవులున్నాయి కడాన రిషికొండను కూడా గుండు కొట్టి చేశాడు తమ్ముళ్ళు రిషికొండ ఒక చారిత్రాత్మకమైన కొండది అక్కడ సప్త ఋషులు అప్పట్లో అక్కడంతా కూడా జపాలు చేసేవాళ్ళని మెడిటేషన్ చేసేవాళ్ళని ఇలాంటి ఉంటే అలాంటి దాన్ని కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు అంటే మొత్తం జిల్లా అభివృద్ధి ఆగిపోయింది వీళ్ళ అరాచకాలు పెరిగిపోయినాయి విపరీతంగా దోచుకునే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా అనకాపల్లి అనగానే గుర్తొచ్చేది అనకాపల్లి బెల్లం గుర్తొస్తుంది అవునా కాదా రాష్ట్రంలోనే అనకాపల్లి బెల్లం మార్కెట్ నెంబర్ 1 అవునా కాదా నేను కూడా చిన్నప్పుడు మా నాన్న కూడా జాగరి బెల్లం ఉత్పత్తి చేసేవాడు చెరుకు పంట వేసి జాగరి ఉత్పత్తి చేసేవాళ్ళు చెరుకు రైతుల సమస్య తెలిసిన వ్యక్తిని నేను నేను అడుగుతున్నా 3500 రూపాయలు టన్నుకి ఇప్పిస్తానని చెప్పారా లేదా మీరు ఇచ్చారా ఈరోజు 80,000 ఎకరాలు చెరుకు పంటేస్తే ఇప్పుడు అది 32,000 ఎకరాలకు తగ్గిపోయింది వాళ్ళ రైతుల పైన ఎక్కడికక్కడ విజిలెన్స్ పంపించి తప్పుడు కేసులు పెడితే
ఈ తప్పుడు కేసులు భరించలేమని అసలు పంటే వేయడం మానేసే పరిస్థితికి వచ్చారంటే ఏం చెప్పాలని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. నేను హామీ ఇస్తున్నా తెలుగుదేశం వస్తానే మీ మీద దాడులు ఉండవు. మళ్ళీ అనకాపల్లి బెల్లం మార్కెట్కి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఈ జిల్లాలో మీరు చూస్తే పోలవరం నీళ్లు, ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి, ఇక్కడే అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు. నన్ను ఎప్పుడో ఒకటే అడిగేవాడు అయ్యన్న పాత్రుడు, సార్ మీరేమైనా చేయండి, గోదావరి నీళ్లు మా జిల్లాకు తీసుకురండి, ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పూర్తి చేయండి, ఈ వెనుకబడిన ప్రాంతాలు శాశ్వతంగా త్రాగునీటి సమస్య సాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని కోరారు. అందుకే నేను శాంక్షన్ చేశాను. నేనుంటే పోలవరం పూర్తయ్యేది, పోలవరం పూర్తయ్యి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసి వంశధార వరకు నదులు అనుసంధానం జరిగేది, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు వచ్చేటివని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏమైంది ఈరోజు ఆ ప్రాజెక్టు పోయింది? అదే కాదు, ఈరోజు మీరు చూస్తూ ఉంటే మూడు జిల్లాల్లో దీనివల్ల 8 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేటివి. ఇంకో పక్క త్రాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యేది. ఇది కాకుండా మీరు చూస్తే తారక రామతీర్థసాగర్ గారి ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకి 1600 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ 5 ఏళ్లలో ఖర్చు పెడితే ఇరిగేషన్లో 1 రూపాయి ఖర్చు పెట్టలా. ఈరోజు ఉత్తరాంధ్రకు మీరేం చేశారని అడుగుతున్నా. మళ్ళీ నా బీసీలని మాయ మాటలు మాట్లాడితే మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. ఉత్తరాంధ్రాన్ని మళ్ళీ ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీకి వెనుకబడిన వర్గాలు వెన్నెముక, అలాంటి వెనుకబడిన వర్గాలను అండగా ఉండవలసిన బాధ్యత నా పైన ఉంది, తప్పకుండా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రాజెక్టులే కాదు, ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే మీరందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి పెట్టుబడిలో 14వ స్థానానికి వచ్చేసాం. నేనున్నప్పుడు మొదటి స్థానంలో ఉన్నాం. విశాఖపట్నంలో 3 సార్లు పెట్టుబడుల సదస్సు పెట్టి 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని ఎక్కడికక్కడ పూర్తి చేసి 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, పేదవాడికి ఈ పిల్లలకు ఉద్యోగం ఇవ్వలేని నువ్వు ఒక ముఖ్యమంత్రి వా అని అడుగుతున్నా, సమాధానం చెప్పమని అడుగుతున్నా. ఇంకో పక్కన ఇంటింటికి నీళ్లు ఇవ్వలేని ముఖ్యమంత్రి 19వ స్థానంలో ఉంది ఈ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 ప్లేస్ లో ఉంది. నీకు మాత్రం 2000 రూపాయలు లీటర్ నీళ్లు తాగాల. మా పేదవాళ్ళకు మాత్రం కనీసం గుక్కుడు నీళ్లు ఇవ్వాలంటే మీనమేషాలు లెక్కేసే పరిస్థితి వచ్చింది. నేను చెప్పిన రిపోర్ట్ కాదు, జల్ జీవన్ కమిషనే చెప్పే పరిస్థితికి వచ్చారు. వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా తెలుగుదేశం వస్తానే ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇంకొక పక్కన మీరు చూస్తే నాణ్యమైన విద్యలో 19వ స్థానం. నాడు నేడు అంటాడు, నాడు లేదు నేడు లేదు, అమ్మఒడి లేదు. అమ్మఒడి అవాస్తవం, నాన్న బుడ్డి మాత్రం వాస్తవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ కూడా రాష్ట్రం 19వ స్థానానికి వెళ్ళిపోయింది. చదువు అనేది చాలా ముఖ్యం. ఇంగ్లీష్ అని మాట్లాడతాడు, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలా, మా పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవాలా మీరందరూ కూడా, కానీ అమెరికాలో ఎవరున్నారంటే తెలుగు వాళ్లే ఉన్నారు. అమెరికాలో ఉండేవాడి కంటే ఎక్కువ ఆదాయం
మనవాళ్ళే సాధిస్తున్నారంటే అది తెలుగు వారికి ఉండే నాలెడ్జి తెలివి తేటలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విద్య విషయం పోయాం, ఐటీ ఎగుమతులు ఎక్కడ చూసినా మనమే ఉన్నాం. ఈరోజు మీరు చూస్తే 0.1% మన రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు, 1200 కోట్లు మన రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం 189,000 కోట్లు, 270,000 కోట్లు కర్ణాటక. ఇందులో కూడా బాగా వెనకబడిపోయాం. ఇంకో పక్కన ఫౌండేషనల్ లెర్నింగ్ అండ్ నిమరసీలో 29వ స్థానం. ఇంకో పక్క పీజీ చదువుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకోవడానికి స్కాలర్షిప్లు ఇవ్వకుండా మొత్తం తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. నేనున్నప్పుడు ప్రతి ఒక్క ఊర్లో సిమెంట్ రోడ్లు వేసామా లేదా, వీద్యపాలు పెట్టామా లేదా, మరుగుదొడ్డు కట్టామా లేదా, వంట గ్యాస్ ఇచ్చామా లేదా. అంతేకాకుండా వేస్ట్ ఎనర్జీ కింద, వేస్ట్ కాంపోస్ట్ కింద చెత్త కూడా సేకరించి ఆ రోజు కార్యక్రమాలు పెట్టి 100 అవార్డులు ఐటీ శాఖ మంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ ఉన్నప్పుడు వస్తే ఇప్పుడు 1 అవార్డు వచ్చిందా అని అడుగుతున్నా. వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు, వాళ్ళు కూడా కోప్పడే పరిస్థితికి వచ్చారు. పంచాయతీలు నిర్వీర్యం చేశారు, గ్రామ స్వరాజ్యాన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇండ్లు కట్టే కార్యక్రమం ప్రతిరోజు మాట్లాడతారు ముఖ్యమంత్రి, నేనేదో పేదవాడికి ఇల్లు కట్టా ఇల్లు కట్టానని. ఎక్కడ ఇల్లు కట్టారని అడుగుతున్నా. కట్టారా ఇల్లు తమ్ముడు? మీరెవరన్నా ఇండ్లు కట్టుకున్నారా ఈ ప్రభుత్వంలో? ఈ పేదవాడ కోసం టిట్కోలో 52,000 ఇండ్లు శాంక్షన్ చేశాను ఆ రోజు. నేను ఇక్కడే చూస్తే 2,500 ఇండ్లు ఈ నియోజకవర్గంలో శాంక్షన్ చేశాను. ఇక్కడే చూడండి ఫోటో, ఎంత మంచి ఇండ్లంటే పేదవాడికి ఒక ఆస్తి, ఆధునికమైనటువంటి సౌకర్యాలు, గేటెడ్ కమ్యూనిటీ మారిగా డబ్బులుండే వాళ్ళతో సమానంగా ఉండాలని ఇండ్లు కడితే ఆ ఇండ్లు కూడా ఇవ్వకుండా పాడుబయటగా చేశాడంటే ఈ ముఖ్యమంత్రిని ఏమనాల తమ్ముళ్ళు మీరే ఆలోచించండి.